అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు ఈ ఓకే ఏం లేదు, ఆయన నేను డిస్టర్బ్ చేశాను, రిటర్న్ ఆయన నన్ను డిస్టర్బ్ చేస్తున్నా, కానీ నేను డిస్టర్బ్ అవ్వను. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది నాకు చాలా స్పెషల్ మూవీ రెండు రీజన్స్కి. ఒకటి, గీతాంజలి 10 ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ, మై వెరీ ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్. నేను స్టార్ట్ చేసిన హీరోయిన్ సెంట్రిక్ స్టార్ట్ చేసినప్పుడు గీతాంజలితో స్టార్ట్ చేశాను. దట్ వే ఇట్ వాజ్ స్పెషల్ టు మీ. అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th మూవీ, ఒక మైల్ స్టోన్ మూవీగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్స్ టు గీతాంజలి ఫర్ గివింగ్ మీ యూనో బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కామెడీ హారర్ అన్నీ ఉంటాయి. అండ్ ఈసారి ఇంకొంచెం యూనో డబుల్ బొనాన్సాలా ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, హారర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆడియన్స్ తప్పకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వెళ్తారు. అది భయపడడం, నవ్వుకోవడం, అది ఏవైనా కావచ్చు, బట్ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్, ఒక మంచి మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th నేను చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, బికాస్ 50th అనేది చాలా స్పెషల్ నెంబర్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ గీతాంజలి నా 50th అయింది. అండ్ నా టీమ్, మై డైరెక్టర్ శివ, ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు, అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఫ్రెష్గా ఇంపోర్ట్ చేస్తాం యుఎస్ నుంచి. సో తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ శివ, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ మై కోస్టార్స్ శ్రీనివాసరెడ్డి, రాజేష్, సత్య, శేఖలక శంకర్, రాహుల్, ఆలీ గారు. ఆలీ గారితో నేను చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను, షూటింగ్ చాలా బాగుండింది. ఆయన ఉంటే షూటింగ్ లొకేషన్లో ఫన్కి ఏమి ఇంకా లోటు ఉండదు, నవ్వుకోవడమే నవ్వుకోవడం. అండ్ థ్యాంక్ యూ ఆలీ గారు, అండ్ అవినాష్ అండ్ ఎవ్రీబడి. మా మూవీలో వర్క్ చేసిన నా కోస్టార్స్ అందరికీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, బికాజ్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇట్స్ అ టీమ్ వర్క్, అందరూ బెస్ట్ ఇస్తేనే ఆ మూవీ బాగా వస్తుంది అనేది నా బిలీఫ్. సో ఇది అలా అందరూ ఒక టీమ్ వర్క్గా అందరూ బాగా ఇచ్చిన ఒక మూవీ. అండ్ మై సినిమాటోగ్రాఫర్ సిద్ధు, విజువల్స్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అవుతాయి అండ్ అందులో ఏ డౌట్ లేదు. అండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు సిద్ధు, అండ్ థ్యాంక్ యూ సిద్ధు. అండ్ ఆయనే మా డిఓపి. అండ్ మ్యూజిక్ ప్రవీణ్ లక్కరాజు, సేమ్ ఫస్ట్ పార్ట్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు సెకండ్ పార్ట్ దాన్ని ఇంకొంచెం బెటర్గా క్రియేట్ చేయగలరు అనే దానికి ప్రవీణ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఏ కొట్టట్లేదే, పేమెంట్స్ అయిపోయినాయా, ఇదేంటిది అంతే పే చేశారా ప్రవీణ్, అయిపోయింది ఓకే డన్. సో భోజనానికి వెళ్ళారు, వస్తారు వస్తారు, అయితే లాస్ట్లో మాడతాం మీ గురించి. సో ప్రవీణ్, మీరు ఆల్రెడీ టీజర్లో చూసుంటారు, ఆ బీజియం టీజర్కి చాలా పెద్ద ప్లస్ అయింది. నేను ఈవెన్ కొన్న గారికి ఫస్ట్ టైం నాకు కట్ చూపించినప్పుడు నేను అదే చెప్పాను, బీజియం ఎక్స్ట్రాడినరీగా ఉందని. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఒక లూప్లో వినేటట్టుగా ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ ఇంకెవరు, మా రైటర్స్ ఎక్స్ట్రా తెలుసండి, ఎక్స్ట్రాడినరీ వర్క్ బాను అని నందు. ఈ మూవీకి అన్నీ అలా కుదరని అంటారు కదా, అలా కుదరడం. అండ్ వేరెవరినో వదిలేసానా, ఆయన లాస్ట్, వేరెవరినో వదిలేసానా, రాహుల్ చెప్పేశాను నేను, యా ఆయన కోనా గారు గురించి లాస్ట్లో మాట్లాడదాం అని ఎందుకు అనుకున్నానంటే హీస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది 10 ఇయర్స్ తర్వాత మేము క్రియేట్ చేసాము అంటే దట్ ఈస్ బికాస్ కోనా గారు స్క్రిప్ట్ మీద అంత అన్ని సంవత్సరాలు వర్క్ చేశారని చెప్పాలి. అంటే నాకు నిశ్శబ్దం టైంలో స్క్రిప్ట్ ఇచ్చారు, ఇలా ఒక నాట్ అనుకుంటున్నానే ఇంకా నేను డెవలప్ చేయాలి అని. సో అది ఇప్పుడు మేము తీసాము, కానీ ఆయన రాయడానికి ఎంత టైం తీసుకున్నారో, మేము సినిమా షూటింగ్ అంత త్వరగా చేసాం, లైక్ మ్యాటర్ ఆఫ్ 32 to 35 డేస్ మేము వర్కింగ్ డేస్ చేసినవి. నేను రీసెంట్గా వర్క్ చేసిన మూవీస్లో ఇంత ఫాస్ట్గా వర్క్ చేసిన మూవీ అదే. అండ్ హాఫ్ ద క్రెడిట్ గోస్ టు కోనా గారు. అండ్ థ్యాంక్ యూ కోనా గారు ఫర్ గివింగ్ మీ మై 50th గీతాంజలి మళ్ళీ వచ్చింది. వచ్చేసారు. అండ్ ఈరోజు ఈ ఈవెంట్ని గ్రేస్ చేసిన గెస్ట్స్,
బాబీ నాకు ఎప్పటి నుంచో తెలుసు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే. అండ్ గోపీచంద్ బల్పు ముందర నుంచి నాకు తెలుసు. అండ్ శ్రీ విష్ణు పర్టికులర్గా చెప్పాలంటే, ఇప్పుడు ఆయన మూవీ కూడా అదే డేలో రిలీజ్ అవుతున్నప్పుడు నా మూవీని ప్రమోట్ చేయడానికి ఆయన రావడం అనేది, ఐ డోంట్ నో, ఐఎమ్ ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అంటారు కదా, అలా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ కైండ్ హార్ట్. మీ మూవీ కూడా మనం ఇద్దరు మూవీస్ పెద్ద హిట్ అవ్వాలి, ఇద్దరు సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. సో మీ మూవీకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హేమంత్ మధుకర్ రవి గారు, ఇంకా బుచ్చిబాబు, అందరు బుచ్చిబాబు గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, బికాస్ నేను పర్సనల్గా నా 50th వీళ్ళందరూ వచ్చినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను. సో ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గీతాంజలి మళ్ళీ వచ్చింది 22nd March రిలీజ్ అవుతుంది, తప్పకుండా థియేటర్లో చూడండి. మీరు పార్ట్ 1 చూసినప్పుడు మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ వచ్చిందో దాన్ని మేము డబుల్ చేయడానికి ట్రై చేశాము. చూసి ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.